యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ధనుష్ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ధనుష్ కావచ్చు, కాళిదాస్ జీరామద్ కావచ్చు, సందీప్ కిషన్ కావచ్చు, లేదా వాళ్ళ చెల్లెలు తుషార విజయన్ కావచ్చు, అందరూ చాలా బాగా చేస్తారు. కాకపోతే మూవీ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. నాకు ఓవరాల్ ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. కొంచెం ధనుష్ డైరెక్షన్ కదా ఈ మూవీ వచ్చేసి, కొంచెం వెట్రిమారన్ డైరెక్షన్ స్టైల్ లాగానే ఉంది ఈ మూవీ కూడా. బట్ కానీ వెట్రిమారన్ మూవీలో ఉండే అంత, ఇప్పుడు అసురన్ను వడ చెన్నైలో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ లెవెల్ స్టోరీ బిల్డింగ్ కానీ, ఆ లెవెల్ కంటెంట్ కానీ అంత లేదు. బట్ ఓకే, బానే ఉంది యాక్టింగ్ డైరెక్షన్ అట్లా అలా ఏం లేదు. ఇంకా డైరెక్షన్ బానే ఉంది, కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్ గా తీసినట్టే బాగుండేది. నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకేంటంటే మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ అరే ఇంకొంచెం బెటర్ గా పెట్టిండొచ్చు కదా, ఏదో జస్ట్ గూస్ బంప్స్ వచ్చేసి ఇంకొక 3-4 ఉంటుందంటే, ఇంటర్వెల్ ముందర సీను, సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు ఉంటుంది, ఇంకా చాలా బెటర్ గా పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు మనకు వడ చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, చూసేటప్పుడు ఏ లెవెల్ ఇంటెన్స్ గా మనం చూస్తామో అది కొంచెం మిస్ అయింది అనమాట. బట్ కానీ ఓవరాల్ గా మూవీ నాకు అబో యావరేజ్ అనే నాకు అనిపించింది. ఏదో కొంచెం తగ్గిందంటే వడ చెన్నైకి, అసురానికి. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ నాకు పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ బీజిఎం అయితే బాగుంది. అంటే మూవీకి ప్రాపర్ గా సెట్ అయింది అనమాట ఏఆర్ రెహమాన్ బీజిఎం. అంటే ధనుష్ యాక్టింగ్ అంటున్నారా, అనిరుద్ధ్ అయితే డెఫినెట్లీ సాంగ్స్ కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అనిరుద్ధ్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, ఏదో మన వచ్చింది ఒక ఇండియన్ 2 ఒకటే సరిగ్గా లేదు అనిరుద్ధ్, మిగతాదంతా ఎక్సలెంట్ గా ఉంది.